దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనము. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము పరిశీలన చేస్తే మన దేవుడైన యేసయ్య ప్రేమ శాశ్వతమైనది. ఈ లోక ప్రేమలు గతించిపోవచ్చునేమో గాని నా దేవుని ప్రేమ ఎన్నటికీ గతించదు. ఆయన ప్రేమ స్వరూపి. ఈ లోకము చూపించు ప్రేమలో స్వార్థము మలినము ప్రతిఫల అపేక్షను ఆశిస్తుందేమో కాని నా దేవుని ప్రేమ నిస్వార్థమైనది. ఆయన ఎటువంటి ప్రతిఫలమును ఆశించక మిన్నయైన ప్రేమతో ఆయన మనందరినీ ప్రేమిస్తూ ఉన్నారు. ఆయన ప్రేమలో జీవమున్నది. ఈ లోకము మనలను ప్రేమించాలి అంటే మనలోని అర్హతలు యోగ్యతలు క్వాలిఫికేషన్స్ని ఎంచుకుంటూ ఉంటారు. కానీ మనము బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయారు. మనము నీతిమంతులము కాకపోయినను మనలో పరిశుద్ధత లేకపోయినను ఆయన మనందరినీ ప్రేమించి తన ప్రేమను మనందరి ఎడల వెల్లడి చేస్తూ మన నిమిత్తమే ఆ కలువరి కొయ్యపైన తన రక్తమంతటినీ ధారపోసి మన కొరకు ఆయన బలియాగమయ్యారు. ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైనదంటే ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండియు దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నారు. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, అంటే సిలువ మరణము పొందునంతగా తండ్రి మాటకు విధేయత చూపినవాడై మనందరి స్థానమందు మనకు మారుగా క్రయధనమును చెల్లించారు. ఆయన ప్రేమను వివరించుట ఎవరి సాధ్యము? మనము ఆయనను ప్రేమించాము అని కాదు గాని ఆయనే మొదటిగా మనలను ప్రేమించి జగత్తునకు పునాది వేయబడక మునుపే తల్లి గర్భములో మనము పిండముగా రూపించబడక మునుపే నియమించబడవలసిన దినములలో ఒక్కటి కూడా తన లెక్కకు రాకమునుపే రూపుదిద్దుకొనవలసిన అవయవములలో ఏ ఒక్కటైనను తన రూపమునకు రాకమునుపే ఆయన మనలను కోరుకుని మిక్కుటమైన ప్రేమతో శాశ్వతమైన ప్రేమతో మనందరినీ ప్రేమిస్తూ విడువక మన ఎడల తన గొప్ప కృపను చూపిస్తూ ఉన్నారు. ఒకవేళ మనుష్యులుగా ఆయన దృష్టికి ఇష్టము లేని పనులు మనము చేసినను ఆయనకు మనపైన కోపము కలిగినను ఆయన మనలను విడిచిపెట్టినా అది కేవలం నిమిషము మాత్రమే. అయితే ఆయన గొప్ప వాత్సల్యముతో మనందరినీ సమకూర్చి ఉన్నతమైన ప్రేమను ఆయన మన ఎడల చూపిస్తూ ఉన్నారు. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను ఆయన కృప గాని ఆయన ప్రేమ గాని ఆయన నిత్యమైన నిబంధనను గాని ఎన్నడూ మనకు దూరము చేయడు. ఆయన ప్రేమ ఎంత గొప్పది! విడువక ఎడబాయక ఆయన మన ఎడల చూపు కృప ఎంత ఉన్నతమైనది! యేసుక్రీస్తు ప్రభువారు మనందరినీ ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలియాగముగాను అర్పించుకున్నారు.
ఆయన ప్రేమ శాశ్వతమైనది. ఈరోజు ఈ వాగ్దానాన్ని పరిశీలిస్తున్న ప్రియ దైవ జనాంగమా, కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఈ లోక ప్రేమల కొరకు ఆరాటపడుతూ ఉన్నామా? లేక శాశ్వతమైన ప్రేమతో ఏమాత్రము అర్హులము కాకపోయినా, ఏమాత్రము ఎన్నిక లేకపోయినా, అసలు ఆయన ప్రేమను పొందుకునే యోగ్యత ఒక్కటైనా మనలో లేకపోయినా, మనలను మనలనుగా ప్రేమించి తన కృపను అనుగ్రహించే దేవుని ప్రేమను కోరుకుందామా? ఆయనను ప్రేమించుట అనగా మన జీవితములో యేసయ్యకు ప్రథమమైన స్థానమును ఇస్తూ అన్ని విషయములలో ఆయననే ప్రధానమైన వానిగా ఎంచుకోవాలి. మరి ఆయనకు మన జీవితాలలో అట్టి ఘనతను అట్టి గౌరవాన్ని ఇస్తూ ఉన్నామా? రెండవదిగా, ఆయనను ప్రేమించుట అనగా మన పూర్ణ హృదయముతో ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైన క్రియలను మాత్రమే జరిగించాలి. మన ప్రవర్తన ద్వారా ఇంతవరకు ప్రభువునకు ఎంతో కష్టాన్ని కలిగించామేమో, ఇక నుంచైనా ఆయనకు ఇష్టమైన రీతిగా ఆయన మెచ్చుకునే రీతిగా మనము ప్రవర్తించగలిగితే శాశ్వతమైన ప్రేమతో ఆయన మనందరినీ ప్రేమించి విడువక తన ఉన్నతమైన కృపను మనందరి యెడల చూపిస్తారు. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కొట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమించుచు ఉన్నతమైన కృపను మా ఎడల చూపిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను బలపరిచారు. వాక్యానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున అందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారు వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మునందరినీ దీవించునుగాక.